వెల్కమ్ టు మై ఛానల్ గోమాత. ఈరోజు మనము కార్తీక మాసంలో పోలిపాడ్యమే అని ఒక రోజు వస్తుంది, దాన్ని పోలిపాడ్యమే అని ఎందుకంటారు, మార్గశిర మాసంలో మొదటి రోజుని పోలిపాడ్యంగా చెప్తారండి, అదే పోలిపాడ్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, పోలి స్వర్గం అని కూడా దీన్ని ఎందుకు పిలుస్తారు అని మనము తెలుసుకుందాము. ఈ కార్తీక మాసం అమావాస్య దాటిన తర్వాత వచ్చే పాడ్యమి రోజు ఈ పోలి స్వర్గం జరుపుకోవాలని చెప్తారు. అంటే మార్గశిర మాసం వచ్చే తొలినాడు ఈ పోలి పాడ్యమి జరుపుకోవాలి. స్త్రీలు దీన్ని పాటిస్తూ ఉంటారు. పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే స్నానం చేసి చెరువులు నదులు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి అరటి దొన్నెలో దీపాలు పెట్టుకొని పోలి స్వర్గం కథను వింటారు లేదా చదువుతారు. ఈ దీపాలు నేతిలోనే పెట్టాలి. చెరువులు నదులు అవకాశం లేనివారు ఇంట్లోనే తులసి కోట దగ్గర కానీ దేవుని మందిరంలో కానీ శుభ్రం చేసుకొని కంచు పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ నీరు పోసి దీనిని మనము వెలిగించవచ్చు. ముఖ్యంగా ఎన్ని దీపాలు వెలిగించి వదలాలనేది మనం తెలుసుకుందాం. ఉదయం 5:30 తలారా స్నానం చేసి 33 దీపాలు వెలిగించాలి. ఈ 33 దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే కార్తీక మాసంలో మొత్తం 31 రోజులకు ఆఖరి రోజు వెలిగించే 2 దీపాలు కలిపి 33 దీపాలని, ఈ 33 కోట్ల మంది దేవతల ప్రతీకగా కూడా చెప్పుకోవచ్చు. అరటి దొన్నెలలో 33 దీపాలు వెలిగించి నీళ్లలో ఈ విధంగా వదలండి. తరువాత పోలి కథను చెప్పుకోవాలి. మోక్షాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వాలని ఆ దామోదరుని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ దీపాలు పెట్టి మీరు ఆయన్ని తప్పకుండా పూజించండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ పోలి కథను కూడా మనము ఏ విధంగా అని తెలుసుకుందాము. పోలి స్వర్గం కథ అండి. ఒక ఊర్లో ఒక చాకలి పోలి ఉండేదంట. ఆమె పెళ్ళయి మెట్టినింటికి వచ్చింది. అత్తగారికి ఆమంటే ఎందుకో అంత ఇష్టం కాదు. అన్ని పనులు తనకే చెప్పేది, బాగా కష్టపెట్టేది. ఈ అత్తగారికి పోలితో కలిపి 5 మంది కోడళ్ళు ఉండేవారు. ఏ కోడళ్ళకి ఏ పని చెప్పేది కాదు. కోడల్ని వెంటేసుకొని శివాలయంకి నదులకి స్నానాలకి అన్నిటికీ తీసుకుపోయేది. కానీ ఈ పోలిని మాత్రం ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయేది. శివాలయంలో దీపాలు పెట్టుకునేదానికి కూడా ఈ అత్త 4 కోడళ్ళని తీసుకోపోగా ఈ పోలికి మాత్రం ఇంటి నిండా చాకరి పురమాయించి దీపాలు పెట్టుకోవడానికి సమయం లేకుండా చేసేది. పాపం ఈ పోలి ఇంటి దగ్గరే చెట్టుకున్న పత్తిని తీసి ఒత్తిని చేసి మజ్జిగ చిలికి వచ్చే వెన్నతో దీపం వెలిగించేది. ఎంతో భక్తితో ఈ ప్రతిరోజు అత్తగారికి తెలియకుండా ఈ విధంగా దీపం వెలిగించింది. ఈ తంతుని ప్రతిరోజు గమనించిన దామోదరుడు ఆమెకు పుష్పక విమానం పంపించాడు. పుష్పక విమానం చూసి మురిసిన అత్తకి ఏమై ఎదురైందో చూడండి. ఆ దూతలు చెప్పిన మాటలు విని చింతించింది. ఈ పుష్పక విమానం మీకు కాదు, ఆ పోలికి ఆ శ్రీమన్నారాయుడే సంతోషించి ఆమె భక్తికి మెచ్చి పంపించారు. ఆమెను తక్షణమే మాతో స్వర్గానికి తీసుకొని పోతున్నాం, ఇందులో మీకు కొంచెం కూడా ప్రవేశం లేదు. ఆ పోలికి మాత్రం ఆ శ్రీమన్నారాయుడికి చెంతకు చేరే అవకాశం ఉంది. అందరూ కార్తీక మాసంలో ఏ రోజైనా దీపాలు వెలిగించినా దానం చేసినా మీకు మీరు ముక్తులవుతారు. మోక్షాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దామోదరుని కోరుకోండి. పోలి పాడ్యమి రోజు అరటి దొన్నెల్లో దీపాలు పెట్టి నీటిలో వదలడం విశేషం.
ఈ పోలి కథను కూడా చెప్పుకోవడం విశేషం. ప్రతి ఒక్కరూ ఈ పోలి కథని విని మీరు నీళ్ళల్లో దీపాలు అయితే పెట్టుకోండి, రెండు దీపాలైనా వదిలేకి మీరు ట్రై చేయండి. అది ఇంట్లోనే మనము చేసుకోవచ్చు, చెరువు దగ్గరికే పోవాలని ఏం లేదు. ఇంట్లోనే నేను చెప్పినట్టు కంచు పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ, వెండి పాత్రలో కానీ, లేదా మట్టి పాత్రలో కానీ నీళ్లు నింపి దాంట్లో దీపాలు వదలండి. చాలా మంచి జరుగుతుంది. ఉదయం 5:30కి అంటే రేపు మనకు ఈసారి గురువారము 24వ తేదీ వస్తుంది. మీరు ఆ రోజు ఉదయాన్నే తులసి ముందు కానీ, మన దేవుడి ముందు కానీ, లేదంటే బయట ఆరు బయట కానీ, మీరు ఈ విధంగా ఏమీ లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ ప్లాస్టిక్ టబ్బులో అయినా కూడా నీళ్లు నింపి చేసుకోవచ్చండి. ఇది చాలా మంచిది. మీరు ఆరు బయట పెట్టేకే ట్రై చేయండి. దీపం మాత్రం అరటి దొన్నెల్లో పెట్టుకోవాలి, అప్పుడే మీకు దానికి మంచిగా ఫలితం ఉంటుంది. అరటి దొన్నెల్లో మీరు నేతి దీపాలు అయితే రెండే రెండు వెలిగించండి చాలు, నీళ్ళల్లో అయితే వదలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, విన్నారు కదండి, ఈ పోలి పాఠ్యమే అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు, చాలా మంచిది. నేనైతే ఇంట్లోనే ఈ విధంగా దొన్నెల్లో పెట్టేశాను, ఉసిరికి దీపాలు అయితే పెట్టుకున్నానండి. మీరు ఉసిరికి దీపాలు లేకుంటే మీ దగ్గర ప్రమిదల్లైనా పెట్టి 33 దీపాలు అయితే పెట్టుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ విధంగా మీరు బొట్టు, కుంకుమ అన్నీ మనము పసుపు, కుంకుమ, పూలు అన్నీ వాళ్ళకి సమర్పించి ఈ దీపాలు అయితే మీరు రెడీ చేసుకొని రేపు గురువారం రోజు 5:30 గంటకి ఉదయాన్నే మనము ఈ పూజ చేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. చూశారుగా, ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా నేను నీటిలో దీపాలు వదలబోతున్నాను. రెండు దీపాలు అయితే పెడతాను, 4 దీపాలు పెట్టాలనుకున్నాను, వదులుతాను. పదండి చూద్దాము. నేను తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా ఒక ట్రేలో 2 ట్రే తీసుకున్నాను. నేను మీ దగ్గర ఏముంటే అది దాంట్లో నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని కొంచెం పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ వేసి కొద్దిగా పూలు కూడా కొన్ని వేసుకోండి ఆ నీళ్ళల్లో. ఈ దీపాలని ఈ విధంగా రెడీ చేసుకోండి, దొన్నెల్లో ఈ విధంగా రెడీ చేసుకోండి. నేను ఒక 2 ఈ విధంగా దొన్నెల్లో ఈ విధంగా చిల్లి చేసేసి దీంట్లో దీపం అయితే నెయ్యి దీపం పెట్టుకున్నాను. చూసారా, ఈ విధంగా చిల్లీలు చేసేయండి. తర్వాత దీపం పెట్టి పసుపు కుంకుమ పెట్టి మనము దీనికి ఇప్పుడు వెలిగించుకుందాము. చూశారు కదండి, ఈ విధంగా 4 దీపాలు అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వెలిగించుకుంటాము. ఆ దామోదరుడు ఎంతో ప్రసన్నం చెందుతాడంట ఈరోజు మనము పోలి దీపం పెట్టుకోవడం వల్ల. అది కూడా పోలి దీపం ఎప్పుడండి, పోలి పాడ్యం రోజు పోలి దీపం అంటారు. దీన్ని మీరు వెలిగించండి, అందరికీ మంచి జరుగుతుంది. ఆ పోలి పాడ్యం ఎప్పుడు వస్తుందని చెప్పాను, రేపు గురువారం రోజు మనకు పోలి పాడ్యం అయితే వస్తుందండి. ఈసారి మనకు గురువారం రోజు పోలి పాడ్యమే వచ్చింది. ఆ రోజు మీరు ఈ విధంగా దీపాలు వెలిగించి నీళ్ళల్లో అయితే వెలిగించే వదిలేకి ట్రై చేయండి. దేవుడి దగ్గర నేను 33 దీపాలు అయితే దేవుడి దగ్గర వెలిగించుకున్నాను. నేను ఉసిరికాయల్లో వెలిగించాను కదా, మీరు ప్రమిదులైనా వెలిగించి ఈ విధంగా అరటి దొన్నెల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఈ నెలల్లో వదులుతాము. చూసారా, ఈ నెలల్లో ఈ విధంగా వదిలి మనం కొంచెం ఒక పోయినట్టు చేయాలి. చూడండి,
కొంచెం అట్లా తిరిగేటట్టు చేయండి. అయిపోయింది, మనము దీపాలు అయితే పెట్టుకున్నాము. ఈ విధంగా దీపాలు పెట్టుకొని ఆ దామోదరుడిని మనము మనస్ఫూర్తిగా మోక్షాన్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకున్నాము. ఈ విధంగా దీపాలు అయితే పెట్టుకోవాలండి. హోలీపాడ్యం రోజు ఈ విధంగా దీపాలు పెట్టుకోండి, అంతా మంచే జరుగుతుంది. నేను తులసమ్మ దగ్గరే పెట్టుకున్నానండి. మీకు కానీ వీలైతే చెరువులు కానీ నదులు కానీ ఉంటే అక్కడికి పోయి మీరు పెట్టి రండి, చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.